బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ప్రివ్యూ అయితే చూసారు కదా, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. బీట్ మరియు షేక్ ఎఫెక్ట్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అక్కడి నుండి డౌన్లోడ్ చేయండి. అది కూడా ఎలానో తేలికపోతే ఎలా చేయాలో కూడా వీడియో చేశాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆ వీడియో చూడండి. నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అయితే ఎలా చేయాలో చూద్దాం. మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేయండి, నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. బీట్ మార్క్ అయితే పెట్టాను, మీరు ఆ బీట్ మార్క్ ఇచ్చిన కడ మాత్రమే మీ ఫోటోస్ ని పెట్టాలి. ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చెప్పేస్తున్న, వీడియో లెంత్ అవ్వకుండా. ఇక్కడ అయితే మీరు ఫోటోస్ ని పెద్దగా అయితే పెట్టాలి. ఇక్కడి నుండి మళ్ళీ ముందు లాగానే ఫోటోస్ అయితే బీట్ మార్క్ ఇచ్చిన వరకు పెట్టాలి. ఫోటోస్ నే అయితే పెట్టడం అయిపోయింది, ఇప్పుడు ఆ ఫోటోస్ నే ఫిల్ స్క్రీన్ అయితే చేయాలి. అది ఎలానో చూడండి. ఆ ఫోటోపై క్లిక్ చేసి మీద ఉన్న ఆప్షన్ ను ఎంచుకోవాలి, ఆ తరువాత ఫిల్ స్క్రీన్ చేయాలి. ఇప్పుడు మధ్యలో లోకి వచ్చి ఫోటోస్ ని కొంచెం పెద్దవిగా పెట్టాలి, అది ఎలానో చూడండి. ఇక్కడ అయితే జాగ్రత్తగా వీడియోనే చూడండి. ఈ యానిమేషన్ ఇస్తున్నను చూడండి. ఇప్పుడు ఇంకొక కీ అనిమేషన్ కొంచెం జాగ్రత్తగా చూడండి. కీ ఫ్రేమ్ ఇస్తున్న చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయదు. మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ఫోటోస్ కి అయితే కీ అనిమేషన్ పూర్తి అయింది ఇక అన్ని ఫోటోస్ ఫుల్ స్క్రీన్ చేయాలి ఫుల్ స్క్రీన్ కూడా చేసాం ఇప్పుడు బ్లింక్ ఎఫెక్ట్ ఇవ్వాలి బ్లింక్ ఎఫెక్ట్ ఎక్కడ కూడా ఇవ్వాలో మీకు ఇచ్చిన సాంగ్ బీట్ ప్రెసెట్ లో ఉంది ఫోటో పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి బ్లింక్ అని సెట్ చేయాలి అది ఎలానో చూడండి స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి నేను ఇచ్చిన విధంగా కీ ఫ్రేమ్ ను అడ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం మాత్రం మరవకండి మీ మిత్రులకి కూడా షేర్ చేయండి ఇంకో ఫోటోకి కూడా బ్లింక్ ఎఫెక్ట్ ఇవ్వడం జరిగింది అలాగే బ్లింక్ ఎఫెక్ట్ కూడా ఇవ్వడం పూర్తి అయింది ఇప్పుడు ఎఫెక్ట్స్ ని ఎలా ఇవ్వాలో చూడండి నేను లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి అక్కడి నుండి డౌన్లోడ్ చేయండి బాక్ వచ్చి నేను ఇచ్చిన షేక్ ఎఫెక్ట్ ని ఓపెన్ చేయండి అక్కడ కనిపిస్తున్న మూడవ ఫోటో పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి అక్కడ కిందికి మూడు చుక్కలు కనిపిస్తున్నాయి కదా వాటి మీద క్లిక్ చేయి క్లిక్ చేసిన తరువాత కాపీ ఎఫెక్ట్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఎడిట్ చేయబోయే ఓపెన్ చేసి నేను ఎక్కడ అయితే ఇస్తున్నానో మీరు కూడా అక్కడే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం మాత్రం మరవకండి మీ మిత్రులకి కూడా షేర్ చేయండి నేను ఎక్కడ అయితే ఇస్తున్నానో మీరు కూడా అక్కడే ఇవ్వండి ఇప్పుడు ఒకటి అస్ట్ ఎఫెక్ట్ అయితే ఇచ్చం రెండును కూడా ఇవ్వం ఇందకాటి లెక్కనే ఎఫెక్ట్స్ ని కాపీ చేయండి మళ్ళీ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేసి నేను వీడియోలో ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయం ఇప్పుడు మూడవది దీనిని కూడా ఇందకాటి లెక్కనే చేయండి సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం మాత్రం మరవకండి మీ మిత్రులకి కూడా షేర్ చేయండి
సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం మాత్రం మరవకండి. మీ మిత్రులకి కూడా షేర్ చేయండి. మనం చేసే వీడియో పూర్తి అయింది, ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. వీడియోను కాంప్లీట్ అయింది, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం మరిచిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.